ఒక ఊరిలో ఒక కోడిపిల్ల ఉండేది. ఆ కోడిపిల్ల ఒక చెరువు గట్టుకి షికారుకు పోయింది. ఆ చెరువులో ఒక బాతుపిల్ల ఈత కొడతా ఉంది. ఆ బాతు కోడిపిల్లను చూసి ఒడ్డుకు వచ్చింది. ఓ కోడిపిల్ల, నాతో ఆడుకుంటావా అని ఆశగా అడిగింది. కాని కోడిపిల్ల, నీతో ఆడుకోవాలా, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, నేను ఒక్కదానినే హాయిగా ఒంటరిగా ఆడుకుంటా అంది పొగరుగా. అంతలో అటువైపు ఒక నక్క వచ్చింది. ఒంటరిగా ఉన్న కోడిపిల్లను చూడగానే దానికి నోరూరింది. కోడిపిల్లను పట్టుకోవడానికి వేగంగా ఉరుక్కుంటూ రాసాగింది. అది చూసి కోడిపిల్ల అదిరిపడింది. ముందుకు పోదామా అంటే నీళ్లు, వెనక్కి పోదామా అంటే నక్క. ఆ కోడిపిల్లకు ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. భయంతో వణికిపోతూ అటు ఇటు చూడసాగింది. అంతలో బాతుపిల్ల ఒడ్డు దగ్గరికి వచ్చి, తొందరగా నా వీపు మీదకు ఎక్కు, పారిపోదాం అంటూ గట్టిగా అరిచింది. కోడిపిల్ల ఎగిరి బాతు మీదకు ఎక్కింది. అంతే, బాతుపిల్ల వేగంగా నీళ్లలోకి దూసుకుని వెళ్ళిపోయింది. దాంతో నక్క ఏమీ చేయలేక నిరాశగా ఒడ్డు మీదనే చాలాసేపు నిలబడి వెనుదిరిగి వెళ్ళిపోయింది. అది చూసి కోడిపిల్ల, బాతన్న, నీతో పొగరుగా మాట్లాడినందుకు మన్నించు అంది. బాతు ఆనందంగా చిరునవ్వు నవ్వింది. ఆ రోజు నుంచి అవి రెండూ కలిసిమెలిసి హాయిగా ఆడుకోసాగాయి. దుడ్డుకర్ర నీతి కథ. ఒక అడవిలో ఒక గంధం చెట్టు దగ్గర ఒక వనదేవత నివసించేది. ఆమె చాలా మంచిది. అదే అడవిలో నక్క ఒకటి ఉండేది. అది రోజూ కట్టెలు కొట్టుకుని వచ్చి వాటిని అమ్ముకొని ఆ డబ్బుతో తనకు కావాల్సింది కొనుక్కుని తిని హాయిగా గడిపేది. దానికి ఏ రోజు సంపాదన ఆ రోజుకి సరిపోయేది. ఒకసారి ఆ నక్క, రోజు ఇలా కట్టెలు కొట్టి ఎంతకాలమని బతుకుతాను, ఏదైనా ఒక విలువైన టేకు చెట్టు గాని గంధం చెట్టు గాని దొరికితే ఒక 6 నెలలు హాయిగా బతకొచ్చు అని అడవంతా వెతకసాగింది. అలా ఒక 4 రోజులు వెతికితే దానికి ఓ గంధం చెట్టు కనబడింది. దాంతో ఆ నక్క సంబరంగా ఆ చెట్టు నరకబోయింది. అంతలో వనదేవత అక్కడికి వచ్చి ఆ గంధం చెట్టు నరకొద్దని చెప్పి దానికి బదులుగా ఒక దుడ్డుకర్రను ఇచ్చింది. దానితో ఎవరిని కొడితే వాళ్ల రోగాలు వెంటనే నయమవుతాయని, దాంతో వాళ్లు సంతోషంగా నీ చేతిలో ఎంతో కొంత పెడతారని చెప్పింది. అదేదో బాగానే ఉందనుకున్న నక్క ఆ కర్ర తీసుకుని బయలుదేరింది. దారిలో గోనికోతి ఒకటి ఎదురుపడింది. నక్క ఆ దుడ్డుకర్రతో దాని వీపు మీద ఒక్కటిచ్చుకుంది. వెంటనే కోతికి గూనిపోయింది. అది సంబరంగా నక్క చేతిలో 100 రూపాయలు పెట్టింది. అది చూసి, ఆహా, 4 రోజులు కట్టెలు కొడితే వచ్చే సంపాదన ఒక్క దెబ్బకే వచ్చేసింది అనుకుని ఆనందపడింది నక్క. మళ్లీ ముందుకు పోతా ఉంటే ఈసారి చాలా ధనవంతుడైన కుంటి ఏనుగు కనపడింది. దాంతో నక్క కర్ర తీసుకుని దాని కాలుపై ఒక్క దెబ్బ వేసింది. అంతే, కాలు బాగైపోయింది. ఆ ఏనుగు సంబరపడిపోయి 1000 రూపాయలు ఇచ్చింది. అది చూసి నక్క, ఆహా, ఒక్క దెబ్బకే 1 ఏడాదికి సరిపోయే సంపాదన వచ్చేసింది అనుకుని ఎగిరిగంతేసింది. దానిలో ఆశ మరింతగా పెరిగింది. ఎంత పెద్ద ధనవంతుని కొడితే అంత లాభం అనుకుంటూ దుడ్డుకర్ర తీసుకుని పోసాగింది. అంతలో దానికి వేటకు వచ్చిన సింహం కనబడింది. మృగరాజుకు కూడా ఏదో ఒక రోగం ఉండే ఉంటుంది. ఒక్క దెబ్బతో అది పోతే కనీసం 10,000 రూపాయలన్నా బహుమానంగా దొరుకుతుంది అనుకుంటా రాజు దగ్గరికి పోయింది. ఒక్కసారిగా దుడ్డుకర్ర తీసి సింహం తల మీద ఒక్కటి వేసింది. అంతే, సింహానికి ఎటువంటి రోగాలు లేకపోవడంతో ఆ దెబ్బకు తల పగిలి కింద పడ్డాది. వెంటనే అది కోపంగా నక్కన పట్టుకుని దాని దగ్గర ధనాన్ని గుంజుకుని దుడ్డుకర్రను 2 ముక్కలుగా విరిచిపడేసి దాన్ని 4 పీకింది. నక్క వనదేవత వరం గురించి ఎంత చెప్పినా సింహం నమ్మలేదు. పైగా దానిని తీసుకుపోయి ఒక చోట బంధించింది. ఆశకు పోయి దుడ్డుకర్రను పోగొట్టుకోవడమే కాక ధనం కూడా పోయి గుహలో బందీ అయినందుకు నక్క చాలా బాధపడింది. తరువాతి రోజు గూనికోతి కుంటి ఏనుగు వల్ల అసలు విషయం తెలుసుకున్న మృగరాజు నక్క మీద జాలిపడి దాని ధనం దానికిచ్చి విడిచిపెట్టేసింది. చిలుక పట్టుదల. ఒక జామ తోటలో రామచిలుకల గుంపు నివసిస్తూ ఉండేది. అయితే తోట యజమాని భయంతో ఆ చిలుకల గుంపు అంతా ఆ తోట నుంచి వెళ్లిపోయి వేరే జామ తోటలో గూళ్లను ఏర్పరచుకున్నాయి. మొదటగా ఉన్న తోటలో 2 చిలుకలు ఉండిపోతాయి.
తన గుంపు అంతా ఎక్కడికి వెళ్లిపోయాయో తెలియక ఎటూ వెళ్లలేక అదే తోటలో ఉండిపోయాయి మిగిలిన రెండు చిలుకలు. ఇక ఆ రెండు చిలుకలు కలిసిమెలిసి ఉంటూ ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండేవి. అయితే క్రమక్రమంగా సీజన్ మారుతూ ఉండటంతో తోటలో ఉన్న జామ పండ్లు, జామకాయలు అన్నీ అయిపోతూ ఉంటాయి. ఒకరోజు గూడులో ఉన్న రెండు చిలకల్లో ఒక చిలుక జామ పండు తేవడానికి వెళ్తుంది. అయితే తిరిగి వస్తున్న క్రమంలో ఆ చిలుకకు చెట్లలో ఉన్న ఒక తీగ తగిలి ఒక రెక్క విరిగిపోతుంది. అప్పుడు రెండవ చిలుక వచ్చి, రెక్క తెగిపోయిన ఈ చిలుకతో ఉంటే నేను ఆకలితో చచ్చిపోవాల్సిందే, ఇక ఇది ఎలా ఉంటే నాకేంటి అని మనసులో అనుకుని ఆ జామ పండుని నోట్లో పెట్టుకుని వెళ్లిపోతుంది. ఇక గాయంతో ఉన్న చిలుకకు చాలా ఆకలి వేస్తుంది. జామ పండు కోసం చెట్టు మీదకు ఎగిరే ప్రయత్నం చేసినా ఫలితం లేదని అలాగే ఉండిపోతుంది. అప్పుడు ఆ చిలుకకు ఒక సాలీడు కనిపిస్తుంది. అది చెట్టు కొమ్మ పైన ఉన్న తన గూటికి చేరుకోవాలని ట్రై చేస్తుంది. కానీ అది ప్రతిసారి కిందకు పడుతూ ఉంటుంది. అలా 4-5 సార్లు పడిపోయాక 6వ సారి తన గూటికి చేరుకుంటుంది. ఇదంతా చూస్తున్న చిలుక కూడా తన ఆకలి తీర్చుకోవడానికి పట్టుదలగా చెట్టుపైకి ఎగరాలని ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించి చివరికి జామ పండుని చేరుకొని తన ఆకలిని తీర్చుకుంటుంది. ఇందులో నీతి ఏంటంటే, మనతో ఉండేవాళ్ళు ఎప్పుడు ఎలా దూరం అవుతారో తెలీదు, కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా మనకు ఏది కావాలి అనుకున్నా పట్టుదలతో ప్రయత్నిస్తేనే అనుకున్నది సాధించగలం. అద్దంలో జంతువులు. ఒక అడవిలో ఒక తుండరి కోతి ఉండేది. అది ఎప్పుడు చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది. అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది. అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే, ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటు తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది. వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది. ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది. మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని, అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను, పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది. తరువాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి, నేను బాగా లావుగా ఉన్నాను, చింకలాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకుని బాధపడింది. ఆ అద్దంలో ఎలుగు బంటి తన ప్రతిబింబాన్ని చూసుకొని, చీచీ నేను ఇంత కురూపిన, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అద్దంలో చూసుకొని, నేను ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, నాకంటే అది బాగుంది అని ఈర్ష్యని ప్రదర్శించసాగాయి. చివరికి అద్దం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది. దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు, అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంజా దెబ్బతో ఆ అద్దాన్ని ముక్కలు చేసింది సింహం. ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పనులలో నిమగ్నమయ్యాయి. ఒక ఊర్లా ఒక దొంగ తోడేలుంటది. ఒకరోజు దానికి అడవంతా తిరిగినా కూడా తిండే దొరకది. దాని కడుపులా ఎలుకలు ఒర్రుతా ఉన్నట్టు దానికి ఆకలితోనే బాధ అయితా ఉంటది. ఇక ఏం చేయాలనా అని అడవిలా ఒక్కతే దారెంబడి చూసుకుంటా పోతా ఉంటది. గట్లా పోతా ఉంటే దానికి ఒక చెట్టు మీద ఒక కోడి కనిపిస్తుంది. ఇక కోడిని చూడంగానే తోడేలుకు ఎట్లన్న చేసి దాన్ని మోసం చేసైనా దాన్ని తినేయాలని ప్లాన్ ఇస్తుంది. మెల్లగా చెట్టు దగ్గరికి పోయి, ఓ కోడి నీకు ఒక ముచ్చడి చెప్పన్నా. ఏందది చెప్పు. అడవిలా అన్ని జంతువులు కలిసి మెలిసి చుట్టాల మాదిరి ఉండాలని, ఓళ్ళు ఓళ్ళని చంపి తినద్దని నిర్ణయం తీసుకున్నాయి, నీకు ఎరికేనా? గందుకనే ఒక్కదాని చెట్టు మీద ఏం కూసుట్టు, కిందికి దా మనం ఇద్దరం ఆడుకుందాం. గట్టనా, గ విషయం నాకు తెలియనే తెలియదు, ఆగు వస్తున్నా
తోడేలు ప్లాన్ని ముందే పసిగట్టిన కోడి మెల్లగా కిందికి దిగుతున్నట్టు వేసి ఎంబడే పైకి మెడబెట్టి దూరంగా చూస్తుంది. కిందికి రమ్మంటే ఇట్లా పైకి చూసి ఆగిపోయినా ఏమైంది? ఏ ఆగు, వస్తున్నా. గడి దూరం నుంచి పుల్లొస్తున్నట్టు కనిపిస్తున్నాయి. గది కూడా వచ్చినాక మనమందరం మంచిగా ఆడుకుందామని ఆగిన. కోడి గట్ల చెప్పంగానే తోడేలుకు మస్తు భయమైతుంది. అమ్మరబై పులుల గుంప, అవి గిట్ట వచ్చినాయంటే నన్ను శూర శూర చేసి కైమా కింద నమలేసి తినేస్తాయి అనుకుంటా తోక ముడిచి పారిపోతుంది. ఇక అది పారిపోవుడు చూసి కోడి మళ్ళేమంటది? ఓ తోడేలు బావా, మనమందరం ఒకటే అని చెప్పినావు కదా, ఇంకేంది దా, అందరం కలిసి ఆడుకుందాం అనుకుంటా పక్కపక్క నవ్వుకుంటది. తీయటి మిఠాయి. ఒక ఊర్లో ఒక చిన్న పిల్ల షాప్ లో మిఠాయి కొనుక్కుంటది. సంబరంగా తిందామని ఇంటికి పోతా ఉంటది. గప్పుడే గా పిల్ల చేతిలో ఉన్న మిఠాయిని ఒక గాడిద చూస్తుంది. గాడిది గా పిల్లని కింద పడేసి మిఠాయిని తీసుకొని ఉరికిపోతుంది. గప్పుడిగా గా పిల్ల నా మిఠాయి అని ఏడుస్తా ఉంటది. గిదంతా పైన చెట్టు మీద నుంచి రెండు పావురాలు చూస్తా ఉంటాయి. గా పిల్లకు ఎట్లనన్నా మిఠాయిని ఇయ్యాలి అనుకుని గాడిద ఎంబడి పడతాయి పావురాలు. గాడిదనేమో ఎవరూ లేని జాగ చూసి మెల్లగా మిఠాయిని తిందామని చూస్తుంది. గప్పుడే పావురం జరింత జల్దినే ఎగురుకుంటచ్చి గాడిద తోక మీద గిప్పున పొడుస్తుంది. ఇక గాడిదకు మస్తు కోపం వచ్చి వెనకకు తిరిగి చూస్తుంది. ఇంకేముంది, ముందర ఇంకో పావురం గాడిద చేతన ఉన్న మిఠాయిని తీసుకొని తుర్రమంటది. పావురం గా మిఠాయిని తీసుకుపోయి ఏడుస్తున్న పిల్లకు ఇస్తుంది. గప్పుడు ఏడుపు ఆపేసి గా మిఠాయిని తీసుకొని పిల్ల నవ్వుకుంటా సగం మిఠాయి పిల్ల తిని మిగిలిన సగం పావురాలకు తినిపిస్తుంది. ఇక పావురాలు కుష్, పిల్ల కుష్. తోకలేని కోతి. ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కోతి ఉంటుంది. దానికి పొడుగుగా ఉండే మస్తు మంచి తోక ఉంటుంది. గా తోకని చూసుకుంటా కోతి, జింకకు కొమ్ములు అందం, నెమలికి పించం అందం, పులికి చారలు అందం, సింహానికి జూలు అందం, అలాగే నాకు తోక అందం అని ఆనందంతో మురిసిపోతా ఉంటది. అదే చెట్టు కింద ఒక కుందేలు జింక ఉంటాయి. అవిటికి చిన్న చిన్న తోకలుంటాయి. గవి కోతి తోకని చూసి మస్తు అసూయపడతాయి. దీని తోక ఎప్పుడోగప్పుడు ఇరిగిపోతే మంచిగుండు అని అనుకుంటా ఉంటాయి. గా అసూయతోనే కోతిని ఎప్పుడు ఏదొకటి అనుకుంటా ఏడిపిస్తా ఉంటాయి. ఒకరోజు సాయంత్రం జింక కుందేలు చెట్టు మీదకు చూస్తాయి. అవి మస్తు ఆశ్చర్యపోతే కోతికి తోక ఊసిపోయి ఉంటది. గా తోకలేని కోతిని చూసి జింక కుందేలు మస్తు సంబరపడతాయి. ఓయ్ కోతి, ఏమైంది నీ తోక? ఇప్పుడు నువ్వు ఎట్లున్నావో తెలుసా? అచ్చం ఈకలు వీకేసిన కోడిలాగా, గుండు కొట్టించుకున్న సింహం లాగా, తొండం లేని ఏనుగులాగా ఉన్నావు. మాకు చూడు, నీకన్నా పెద్ద పెద్ద తోకలున్నాయి అనుకుంటా పకపక నవ్వుకుంటా కోతిని ఎక్కిరిస్తా ఉంటాయి. గప్పుడే చెట్టు మీద కూసున్న కోతికి దూరంగా ఒక పులి వస్తున్నట్టు కనిపిస్తుంది. గప్పుడే గది తెలివిగా, ఓ పిచ్చి జంతువులారా, నా తోకని నేనే కొండ కింద ఉన్న హనుమంతుడికి నైవేద్యంగా ఇచ్చిన. ఆయన మస్తు కుష్ అయ్యి శత్రువును ముందుగల్లా కనిపెట్టే వరాన్ని నాకిచ్చిండు. తోక కన్నా ప్రాణాలే ఎక్కువ గదా, గందుకే గా తోకని వదిలేసిన. ఇగో జరసేపట్ల ఇటు పులస్తుంది, మీరు జల్దిన దాక్కొన్రి అంటది. గప్పుడు గవి రెండు అమ్మో గట్లనా అనుకుంటా గబా గబా దాక్కుంటాయి. గంతలోనే పులిగాడికచ్చి ఏం కనబడక వెళ్ళిపోతుంది. ఇక కోతి చెప్పిన మాటలు నిజమే అని జింక కుందేలు కూడా అవిడి తోకల్ని కత్తిరించుకొని హనుమంతుడికి నైవేద్యం పెడతాయి. గని కోతి చెప్పినట్టు అవి శత్రువుల రాకను ముందుగానే కనిపెట్టలేకపోతాయి. గప్పుడు కోతి నవ్వి, ఇగో మిత్రులారా, ఒక బోన్లా ఇరుక్కపోయిన తోక దిగి నేను బాధపడుతుంటే ఓదార్చేది పోయి నన్ను ఎక్కిరి చేడిపిస్తారా? గందుకే మీకు బుద్ధి రావాలని గట్ట చెప్పిన. ఇప్పుడు నాకే కాదు మీకు తోకలు లేవు, అయిందా మస్తు అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తొంటరి చిలుక.
నీతి కథ. ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. ఆ చిలుక చాలా తుంటరిది. అడవిలో ఏవైనా జంతువులు కనబడితే చాలు, వాటిని ఏడిపించి ఎగిరి గంతులు వేసేది. ఒకరోజు ఆ చిలుకకు ఒక ఏనుగు పడుకొని కనబడింది. ఆ ఏనుగుని ఏడిపించాలని పోయి దానిని పొడిచింది. దాంతో ఏనుగుకు చాలా కోపం వచ్చేసింది. నా వేలుడంత లేవు, నన్నే పొడుస్తావా, చెప్తా ఉండు నీ సంగతి అని ఏనుగు చిలుకను పట్టుకోవాలని చూసింది. కాని అది అందలేదు. ఆ చిలుక ఏనుగు వెంటపడి మాటి మాటికి దానిని పొడవసాగింది. ఏనుగు మంటతో బాధపడతా ఉంటే చిలుక మాత్రం ఆనందంతో ఎగరసాగింది. లాభం లేదు, ఆ చిలుకకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాల్సిందే అని ఏనుగు ఆలోచించసాగింది. ఇంతలో దానికి ఒక చెరువు కనబడింది. వెంటనే ఏనుగు చెరువులోకి దిగింది. తొండం నిండా నీటిని నింపుకుంది. ఇది తెలియని ఆ చిలుక మామూలుగానే ఏనుగును పొడవడానికి రాసాగింది. వెంటనే ఏనుగు తొండంతో నీటిని వేగంగా ఆ చిలుక మీదకు విసిరింది. అంతే, నీరు వేగంగా తగిలేసరికి చిలుక అదిరిపడింది. ఈకలు తడిచిపోవడంతో ఎగరలేక దభిమని చెరువులోనే పడిపోయింది. ఆ చిలుకకు ఈత రాదు, దాంతో అది చెరువులోనే మురిగిపోసాగింది. అది చూసిన ఏనుగు, అయ్యో అలా వదిలేస్తే అది చనిపోయేలా ఉందే అని జాలిపడి తొండంతో ఆ చిలుకను బయటకు తీసి కాపాడింది. ఆ రోజు నుండి చిలుక తుంటరి పనులు మానేసి అందరితో కలిసిమెలిసి జీవించసాగింది.